వైసీపీ గాని జగన్ గాని వ్యక్తిగతంగా తనకు శత్రువు కాదని అన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఏపీ ప్రజలు చారిత్రక తీర్పిచ్చారన్నారు. ఇది కక్ష సాధింపు సమయం కాదని, ప్రజల కోసం పనిచేసే సమయమని అన్నారు. ఏపీకి చీకటి రోజులు ముగిశాయని, జవాబుదారితనంతో పనిచేస్తామన్నారు పవన్ కళ్యాణ్. కక్ష సాధింపుల సమయం కాదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి పునాది, బలమైన పునాది వేసే సమయం. అన్నం పెట్టే రైతుకి, అండగా ఉండే సమయం ఇది. రక్షణ లేని ఆడబిడ్డలకి రక్షణ కల్పించే సమయం ఇది. ఆడబిడ్డల్ని, మహిళల్ని వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగేలా చేసే సమయం ఇది. 5 కోట్ల మంది ప్రజల కోసం పనిచేసే సమయం ఇది. 5 కోట్ల మంది పైచులకు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజు దాకా మనం నలుగుతూనే ఉన్నాం. ఆ రోజులు అయిపోయినాయి, ఆ చీకటి రోజులు అయిపోయినాయి. ప్రతి ఒక్కరం బాధ్యతతోటి భవిష్యత్తు తరాల కోసం బాధ్యతని భుజాల మీద వేసుకొని చాలా బాధ్యతాయుతంగా, జవాబుదారితనంతో కూడిన రాజకీయ ప్రభుత్వం, రాజకీయ మనకి ఆలోచన